ఆకాశంలో అద్భుతం, భద్రాద్రి ఆలయ శిఖరంపై కాంతి కిరణం. ఆకాశంలో రెండు అద్భుతాలు భద్రాద్రి జిల్లాలో ఆకాశంలో భద్రాద్రి రామయ్య ఆలయ శిఖరంపై చోటు చేసుకున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో సూర్యుడి చుట్టూ ఓ మెరుపు వలయం ఇంద్రధనస్సులోని రంగుల తరహాలో ఏర్పడి చూపరులను అబ్బురపరిచింది. భద్రాచలం, కొత్తగూడెం పట్టణాలకు చెందిన ప్రజలు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా తిలకించి దీనిని తమ సెల్ఫోన్ కెమెరాల్లో బంధించి వాట్సాప్ స్టేటస్లుగా పెట్టుకున్నారు. భద్రాచలంలో సూర్యుని వలయం నుంచి ఓ కాంతిపుంజం రామాలయ గర్భగుడి శిఖరంపై జాలువారినట్లు కనిపించడం విశేషం. గాలిగోపురం చుట్టూ ఏర్పడిన వలయం భక్తులకు కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సూర్యుడి చుట్టూ ఇంద్రధనస్సులా ఏర్పడిన వలయాన్ని హ్యాలో సినామినా అని పిలుస్తారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఉన్న సమయంలో వాటిలోని నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందడం వలన ఈ తరహా వలయాలు ఏర్పడతాయని వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేశారు. కాగా భూపాలపల్లి, ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నల్లటి వలయాకారంలో సూర్యుడు దర్శనమిచ్చాడు. గోదావరి తీర ప్రాంతాలైన వాజేడు, కన్నాయగూడెం, మహాదేవపూర్, పలమేల తదితర మండలాల్లో ఆకాశంలో కనిపించిన సరికొత్త సూర్యుడి ఆకృతిని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఓయ్, ఇంకేంటి నన్ను చూస్తున్నారు? న్యూస్ ని న్యూసెన్స్ లేకుండా చెప్పి ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్మెంట్ లా మార్చి ఎప్పుడు మీకోసం పనిచేసే మీ ఎఫ్బి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చివరిలో చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకొకటి, కింద గంట సింబల్ ఉంది కదా, దాన్ని గట్టి కొట్టండి, నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.